నీ పేరేంటి బాబు? ఆదినారాయణ బాబు. ఆ గోడ మీద ఏం రాసిందో చూసావా? ఎవరు అక్కడ రాసింది? నువ్వు తొందరగా ఈ సరుకు వ్యాన్ ఎక్కించకపోతే తొడుగుతాను. రాయ్, ఒక బకెట్ నీళ్లు తీసుకొచ్చి నా మొహాన్ కొట్టండి రా, చెప్తా. రాయ్, పాప ఇంకా దిగలేదు, ఇంకో బకెట్ నీళ్లు కొట్టండి రా, అప్పుడు చెప్తా. దిగింది దీన, రండి రా. ఎవడరాడు? వాడి దగ్గర ఫైటర్ కాదు కదా. రే, ఏదో మందులో నేను కొట్టేసా, తప్పై పేరు క్షమించరా. రాయ్ రాయ్, వెళ్ళిపోనా? వెళ్ళిపో వెళ్ళిపో, ముందుగా ఎలావా? ఏమంటే వస్తావా? నేను వెనక్కి వెళ్తాగా. వస్తున్నాడు. రాయ్, కొట్టేస్తారు రే, నిన్ను కొట్టేస్తారు. రాయ్ స్టడే, నేను వస్తున్నాను, నువ్వు ఆగో. స్టడే, ఇక్కడే ఉండు. కథలో చెప్తున్నారు. స్టడే నువ్వు ఇలా ముక్కు ముడుచుకుంటే ప్రపంచంలో ఎవడ దొరకడు నీకు. ఎక్కరా చెప్పు. ఎందుకు? నేనేం చేశాను? ఎక్కువ చెబుతా. అరే, కారణం ఏంటి చెప్పకుండా? కారణం ఏంటి అని అడిగావే, అదే కారణం. అయ్యో, నా బాబును పట్టుకెళ్తున్నారు. అయ్యో నా బాబు, మీకు వస్తాడు. తులసీదాస్ రాజ్యం, నువ్వు అనాథ శరణాలయంలోనూ బస్సులోనూ నా మనసులతో గీరుకుంటే వదిలేశా. కానీ నా వ్యాపార ప్రపంచంలో తిరుగుబాటు తీసుకొస్తే తొక్కేస్తా, ఒక నొక్కు నొక్కేస్తా. నా సరుకు తిరగొట్టి నా మనసుని సావగొట్టేంత ధైర్యం నీకు? చూడు, నీకు కొట్టడం ఒక్కటే శాతనవును, కానీ నేను అవలీలగా అచ్చెలు చేసి అవతారాలు మార్చడంలో ఆరితేరులోని. నా వ్యాపారాల్లో జోక్యం చేసుకోకుండా బుద్ధి తెచ్చుకుని బతుకు. వెళ్ళు.
హలో సార్. హలో. తులసీదాస్ గారు, ఏంటి హోటల్కి వచ్చారు? పార్ట్నర్స్ మీటింగా? అవును. మిగతా వాళ్ళు ఏరి కాఫీలు తాగుతున్నారా? నేనెవరో తెలుసుగా. తెలియదు. నా చేతిలో పేపర్ ఉంది. చదువుకో. పేపర్లో పిస్టల్ ఉంది. నాతో పద. మిలిటరీ హోటల్కి తీసుకెళ్ళి మంచి మటన్ బిర్యానీ పెట్టిస్తా. నోరెత్తావంటే నోట్లో పేలుస్తా. పద. ఏమండి, ఏంటి పేషెంట్ ఎలా ఉంది? కొంచెం కడుపులో బాగాలి. తొందరగా. అమ్మో చీకటి, చిమ్ము చీకటి. సంపిల్లా కొంచెం మళ్ళీ మా అమ్మ కడుపులో పడేసారా? కొంప తీసి తప్పుడైనా ఉంటుండి. నన్ను వదిలేసి ఏది తూర్పు ఏది పడమరా. ఎలుకలు కాదు పంచుకోకలు. ఎలుకలరా కాపాడండి. అందరూ నా కాలు పట్టుకునేవాళ్ళు. ఇప్పుడు నేను మీ కాలు పట్టుకుంటాను. నన్ను వదిలేసి. ఎక్కడ బాబు? ఎక్కడ? ఏమిటి, నన్ను కొడతావా? నీ మనుషుల చేత కొట్టిస్తావా? డబ్బుంది కదా అని పోలీసులు కొని అరెస్ట్ చేయించుతావా? ఈ రోజు నుంచి నేను పనిచేద్దాం అనుకుంటా. ఇంతకాలం నువ్వు అన్యాయంగా సంపాదించిన డబ్బంతా నేను కొట్టేసి, నువ్వు చేసే వ్యాపారాన్ని నేను పెట్టి, నిన్ను బీసెంట్ రోడ్ సెంటర్లో బిచ్చం వండుకునేట్టు చేస్తాను. ఇంట్లో ఎంత డబ్బు ఉంది? 25 లక్షలు. విన్నారు కదా, ఎన్ని ట్రక్కులు లోడ్ రెడీగా ఉంది? ఎక్సైజ్ డ్యూటీ కట్టకుండా కర్ణాటక బోర్డర్ దాటించమని ఒక లారీ లోడ్ రెడీగా పెట్టించాను. రై, ఆ రెండు మీ గోడౌన్లో రెడీ చేయండి. నేను మీ లంగడా దాస్ గారు వస్తున్నాను. ఒకసారి మా అయ్యగారిని పిలవండి. ఏయ్ లంగడా, నీ కుక్క నీ గొంతు వినాలంట? వచ్చారు. రై, ఆడు చెప్పినట్టు చేయండి. సారీ, ఆయన చెప్పినట్టు చేయండి. మరి నే బోనా? పైకా, నీతో ఇంకొంచెం పనుంది. పద. Thank you.
నాయాలది వ్యాపారం కానరా, మా భాగాలు మాకు వంచిచ్చాయి, నీతో మాకు బళ్ళ ఏర్లు పోదాం. ఏంటంటాడు? విడిపోతాడంట. ఏంటో? విడిపోతాడంట. ఏంటే విడిపోతాడంట? అట అరుస్తారా? పుట్ట పట్టనాయరా, నాకేమన్నా చెవుడా? అవే రామిరెడ్డి, విడిపోతా? నీకేమన్నా కొవ్వెక్కిందా? పెద్ద రామాయణం లాగుందని ఎవ్వరువా? నాకేం ఎక్కల, నీకెక్కిన కొవ్వు అంతా దించేశాడు కదా రవి. ఈయనేదో మనకు కొన్నంత బలం అనుకుంటువే. ఏది మాట్లే, నా నెల్లూరు సరుకు అంతా అటు గవర్నమెంట్ కు పట్టించిన ఏం బీకెలా? అవును బెదరు, ఆ రవిగాడి నీకు చేసిన అవమానం ఊరంతా గుప్పని ఎలక సచ్చిన కంపు కొట్టేసింది. డీలర్లు అంతా డ్రాప్ అయిపోయారు. అప్పుడైతే అప్పుడైతే నేను మిడిల్ డ్రాపే. అన్నా, ఆ రవిగాడు మనకి ఏక మేక అయిపోయాడు. మనం మార్కెట్ లోకి పంపిన స్టాక్ అంతా గోడంకు తిరిగి వచ్చింది, ఒక్కడు కొనలేదు. నేను చెప్పుళ్ళా, సొంతంగా తెలివితేటలన్నా ఉండాలా? ఒకళ్ళు చెప్పిందన్నా వినాలా? ఆ పిల్లగాడు చూడ్డానికి పిల్లగాడే గాని నీ నెత్తి మీద పిడుగు కదా అను. ఈ తలకాయ నొప్పులని నాకెందుకు గానే మా భాగం మాకు పంచి, మా భాగం మాకు పంచాయి నాయన, పంచాయి. ఏంటి, ఒక్కసారి దొరికిపోయాను కదా అని ఎవరిదాడు పీకుని పారిపోవటమే ఆలోచించుకునివ్రా? ఇట్ట తన్నుకోవటమే? నేను దెబ్బతిన్న పుల్లినయ్యా, అదును కోసం ఆలోచిస్తున్నా. సాష్టాంగ ప్రదక్షిణ చేయటం ప్రమాదం కదూ. నాకేం పర్వాలేదమ్మా, ఇప్పుడు బాగానే ఉంది. నా బిడ్డ కోసం దండం పెట్టుకోవడానికి వచ్చాను, నీ బిడ్డ చేతుల్లో కళ్ళు తెరిచాను. ఆ నా బిడ్డ మీ బిడ్డ ఏమిటమ్మా, మా బాబు కొండను కూడా మీ బిడ్డే అనుకోండి. ఒరే, నీ పేరున కూడా నేనే అర్థం చేయించుకొస్తాను, కానీ అమ్మగారిని జాగ్రత్తగా తీసుకెళ్ళి మన పొడుగు కర్లేదు దాంట్లో ఇంట్లో దింపురా. నీకెందుకు బాబు శ్రమ, గుడికి వచ్చినట్టున్నావు. తల్లిలాంటి మీకు సేవ చేస్తే ఆ దేవుడు కూడా సంతోషిస్తాడు. పదండి. గాయానికి ఏమైనా వేసావా లక్ష్మి? వేశానండి. మీరెళ్ళి విశ్రాంతి తీసుకోండమ్మా. అప్పుడప్పుడు వస్తుండు బాబు. మీరు పిలిచారుగా, వస్తూనే ఉంటాను. నాకు కూడా ఇక్కడ చిన్న పని ఉంది. ఏమిటా పని? మన మేనగోళ్ళు ఎక్కడ గురువు గారు? ఏ ఎలా ఉంది, వచ్చిన పని అయింది? మరోసారి థ్యాంక్స్ చెప్తున్నాను, వెళ్ళరా. నా కార్లో తెప్పించరా? ఎందుకులేండి, నా బండిలోనే వెళ్తాను. ఏది నీ కోళ్ళ బండి? అదే మీ దగ్గర, అది కిందటి జన్మ, పెద్ద పడవ లాంటి కారు కన్నాను. రండి చూపిస్తాను. ఏమిటి ఇంత పెద్ద కారా, నువ్వు కొన్నావా? యో, అంటే నీకు అడ్డదారి బాగా కలిసి వచ్చినట్టుంది. అన్ని రోడ్లు చివరికి మెయిన్ రోడ్లో కలిసేవే గురువు గారు. అడ్డదారి చెడ్డదారి అని మీరంటారు, మీ తిన్నటి దారి నిన్నటి దారి అని నేనంటాను. ఇంతకీ అసలు విషయం చెప్పట్లేదు మీరు. ఏమిటది? మన మేనగోడల సంగతి. స్వామియే శరణమయ్యప్ప, మీలాంటి వాళ్ళంతా మా అరుణని కలవకూడదని మా బావగారు ఆమెను స్వయంగా కాలేజీకి దిగపెట్టి వస్తుంటారయ్యప్ప. ఎందా స్వామి శబరిమల అని పోరదే ఒన్ను అరుందెల్లయ్యా. థ్యాంక్స్ గురుగారు, మళ్ళీ కలుద్దాం. అక్కర్లేదు, నువ్వు వెళ్ళు.